హాయ్, నేను మీ కిరణ్మై. తెలుగు వన్ ఫ్యాషన్ పీపుల్ కి స్వాగతం. ఉచిత క్రియేషన్స్ నుంచి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను చూపించబోయే మొదటి సారీ బెనారస్ జూట్ క్రేప్ అండి. ఇది లైట్ వెయిట్, ప్రశాంతంగా కట్టుకోవచ్చు, వేడి అవ్వదు, ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది, రోలింగ్ అవసరం లేదు, మంచి కాంబినేషన్స్తో వచ్చాను. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి బేబీ పింక్ విత్ ప్లెయిన్లోనే తీసుకున్నానండి. పింక్కి కాంబినేషన్ ఇలా ఇచ్చాను, పళ్ళు వచ్చేసి ఓన్లీ ఇలా కాంట్రాస్ట్ ఇచ్చానండి. దీంట్లో నేను పెయింటింగ్ చేసిన ఒక ప్రోడక్ట్ చూపిస్తాను మీకు. ఇదైతే ప్లెయినే ఇచ్చాను, ఒకవేళ మీకు పెయింటింగ్ చేసిందే కావాలి అంటే దాని ప్రైస్ విడిగా ఇస్తాను. నేను చూపించబోయే మొదటి శారీ బనారస్ క్రేప్. ఈ బనారస్ క్రేప్లో ప్లెయిన్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. పెయింటింగ్ చేశానండి నేను, పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది, హ్యాండ్ పెయింట్ ఇది. శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి, చాలా బాగుంటుంది, రోలింగ్ అవసరం లేదండి. ఇది కాంబినేషన్ ఎక్సలెంట్ ఇచ్చాను, బేబీ పింక్ విత్ క్రీమ్ కాంబినేషన్ ఇట్లా వస్తుందండి. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది, పళ్ళుకి ఓన్లీ హైలైట్ చేశాను ఇలాగా. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చామండి, ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్, రోలింగ్ అవసరం లేదు. బనారస్ క్రేప్ జూట్ అండి. శారీ మీకు నచ్చితే నాకు హన్సిత క్రియేషన్స్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, 9441611012. దానికి మీరు పింక్ చేసి నేను మీకు కొరియర్ చేస్తాను. బనారస్ క్రేప్ అంటే ఇదేదో షైనీగా ఉంటుంది, జూట్ లాగా కాకుండా మెరుస్తుంది అని అనుకో అవసరం లేదు. లైట్ వెయిట్ అండి ఇవి, జస్ట్ నేమ్ అదే కానీ ఫాలింగ్ మెటీరియలే, చాలా సాఫ్ట్ ఉంటుంది. మీకు నచ్చితే నాకు పింక్ చేయండి. ఇది శారీ అంతా బ్రష్ పెయింట్ తోటి పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్తో పెయింట్ చేశానండి. దానికి షోల్డర్ దగ్గర హైలైట్ చేశాము ఇక్కడ ఫ్రంట్లో, అదేలాగా పళ్ళులో కార్నర్లో నేను కొంచెం హైలైట్ చేశాను, ఇట్లా హ్యాండ్ పెయింట్ చేశాను. పళ్ళుకి ఇదే కాంబినేషన్ తోటి రోజెస్ లాగా, ఏదైతే రోజెస్ నేను వేసానో ఆ రోజెస్ని హైలైట్ చేశాను. శారీ చాలా బాగుంటుంది, ఈ టాజిల్స్ వల్ల లుక్ చాలా చాలా అందంగా ఉందండి. శారీ సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్, మీ కంఫర్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. ప్రైస్ వచ్చేసి 3000 అబోవ్ ఉంటాయండి ఇవి, 3000 to 8000 బిలో ఉన్నాయి ఇవి కాంబినేషన్స్. ప్రతి శారీకి ప్రైస్ మేము చెప్పట్లేదు అంటే దాన్ని డిపెండ్స్ మేడం, నేను చేసే వర్క్ని బట్టి ఉంటుంది. అందుకనే ప్రైస్ ప్రతిదానికి పర్టికులర్గా నేను ఇవ్వట్లేదు. మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, దీనికి ఇలా పెయింట్ చేశాం కదా, పెయింటింగ్ కాకుండా దీంట్లో కూడా ప్లెయిన్ శారీస్ ఉన్నాయండి, లైక్ ఇలాగా నేను వేసుకున్న శారీ లాగా అండి. నేను కాంట్రాస్ట్ తీసుకున్నాను బ్లౌజ్, పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఉంది దీనికి, ఇలా ఓన్లీ కాంట్రాస్ట్లో ఇవి తీసుకున్నాను, శారీని ఇలా హైలైట్ చేసుకున్నాను. గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ ఫ్లోరల్ విత్ రెడ్ బ్రోకెట్ బ్లౌజ్ తీసుకున్నానండి. ఇలాగా మీరు వీటిలో కలర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇది వచ్చేసి పింక్ కాంబినేషన్ అండి, పింక్ శారీ ఓన్లీ కాంట్రాస్ట్లో ఇలాగా పళ్ళు హైలైట్ చేశాను. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్, ప్యారెట్ గ్రీన్ విత్ రోజ్ పింక్, చాలా బాగుంటుంది. దీంట్లో లెమన్ గ్రీన్ అండి, ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్, లెమన్ గ్రీన్ విత్ మిర్చి రెడ్ అండి, ఇది కూడా అందంగా ఉంటుంది. అదే సేమ్ ఫ్యాబ్రిక్లో కాంబినేషన్స్ మీకు చూపిస్తున్నాను, మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మెసేజ్ చేయండి. పెయింటింగ్ వేస్తే కొంచెం కాస్టింగ్, హ్యాండ్ పెయింటింగ్ కాబట్టి కాస్టింగ్ పెరుగుతుంది మీకు. ఇలా ప్లెయిన్లో అయితే కొంచెం రీజనబుల్గానే ఉంటుంది, 3-5 నుంచి ఉంటుందండి. మీరు మెసేజ్ చేయండి. దీంట్లో ఇలాగా ఇది ఒకటండి, పింక్ విత్ లెమన్ ఎల్లో, బ్లౌజ్ వచ్చేసి లెమన్ ఎల్లో, పళ్ళు వచ్చేసి ఇలా హైలైట్ చేసాం లెమన్ ఎల్లో పింక్ తోటి, ఇదో కాంబినేషన్. కలర్స్ ఉన్నాయండి, నేను ఒక్క వీడియోలో అన్ని కలర్స్ చూపించలేం కాబట్టి నేను మీకు శాంపిల్స్ మాత్రం చూపిస్తున్నానండి. మీకు ఏమైనా నచ్చితే ఒకవేళ నాకు మెసేజ్ చేయండి. ఇంకా కలర్స్ ఏమైనా కావాలంటే కొంచెం టైం తీసుకుని చేసిస్తాను. ఓకేనా, కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మనవి, చూస్తూ ఉండండి. పెయింటింగ్ శారీ చూసారు కదా, దాంట్లోనే ఇది ప్లెయిన్ శారీ అండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి చిన్నగా శారీకి చిన్న గోల్డ్ పైపింగ్ వచ్చింది, అది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాను అన్నాను కదా, దీంట్లో ఈ కలర్ కాంబినేషన్ తోటి శాటిన్ ప్లస్ నెట్ తోటి చిన్న రోజ్ ఫ్లవర్స్ ప్లాన్ చేసాము పళ్ళులో. టెక్చర్ వచ్చేసి సన్నగా సెల్ఫ్లో లైన్స్ వచ్చిందండి టెక్చర్. బెనారస్ క్రేప్ ఇది కూడా, ఫాలింగ్ మెటీరియల్, చిన్న గోల్డ్ పైపింగ్, ఇలా ఇలా స్మూత్ ఫ్యాబ్రిక్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది. అదే పెయింటింగ్ శారీలో ఇది ఒకటి ప్లెయిన్ కాంబినేషన్, దీంట్లోనే ఇది ఒక ప్లెయిన్ కాంబినేషన్, గ్రీన్ అండ్ మిర్చి రెడ్,
శారీ అంతా సింగిల్ కలర్, ఇలాగా హెవీగా కొంచెం హెవీ లుక్ వద్దు నాకు, పర్సనల్ గా సింపుల్ గానే చాలా ఇష్టం అండి. పల్లూలో హైలైట్ అది ఏం వద్దు అనుకున్న వాళ్ళకి ఈ గ్రీన్ విత్ ఇలాగా ఇలా సింపుల్ బ్లౌజ్ ఏదైనా చిన్న రఫుల్ ప్లాన్ చేసుకున్నా వేసుకోవచ్చు. ఇది ఇది ఒకటి దాంట్లో కాంబినేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఇది కొంచెం చిన్నగా టెక్చర్ లో డిఫరెన్స్ వచ్చింది. అదే సేమ్ గోల్డ్ పైపింగ్ వచ్చింది, కాంట్రాస్ట్ లెమనెల్లో పళ్ళు వచ్చింది, కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. బట్ దాంట్లో సెల్ఫ్ లైన్స్ వచ్చింది, కానీ దీంట్లో సెల్ఫ్ డాట్స్ అండి. ఇట్లా జస్ట్ ఇలా బెనారస్ లైన్ వచ్చేసి ఇది వచ్చేసి డాట్స్ వచ్చింది ఇలాగా. చాలా లైట్ వెయిట్ అండి, ఈ కాంబినేషన్ కూడా బాగుంది. లెమనెల్లోకి పింక్, దీనికి జస్ట్ పాంపాం మాత్రమే ఇచ్చాము పళ్ళులో, కాంట్రాస్ట్ పళ్ళు కాబట్టి ఇలా హైలైట్ చేసాము జస్ట్ బీడ్స్ను ఇలా ఊల్తో బాల్స్. బాగుంటుందండి, దీనికి ఏం డిజైన్ చేసుకోకపోయినా శారీ రిచ్ లుక్కే ఉంటుంది, చిన్న సింపుల్ పార్టీస్కి వేసుకోవచ్చు. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి జార్జెట్ అండి. రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఇవి, 2000 నుంచి 2500 వరకు ఉంటాయి. దీంట్లో ఇదే బ్లౌజ్కి ఇలా మల్టీ షేడ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. జస్ట్ 4 కలర్ కాంబినేషన్ శారీ అండి జార్జెట్లో, లైట్ వెయిట్ అండి. ఇది అన్మ్యారీడ్ పిల్లలు అలాగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా కూడా వేసుకోవచ్చు. ఇలా 4 షేడ్స్ ఉంటుందండి. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది, మంచి కాంబినేషన్స్ ఇస్తున్నాను. ఇలా కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయండి, వీటికి ఇలా ఉంటుందండి. వీటిల్లో కలర్స్ చూపిస్తాను మీకు, మల్టీ షేడ్స్ ఎనీ కాంబినేషన్స్ ఉంటాయి మన దగ్గర జార్జెట్స్లో. దీంట్లో ఒక 2 కలర్స్ చూపిస్తున్నానండి. ఇది ఒక కాంబినేషన్ ఎల్లో గ్రీన్ విత్ లెమన్ ఎల్లో, ఇలా 4 షేడ్స్ తీసుకున్నాను దీంట్లో. కాంట్రాస్ట్ యాక్చువల్గా బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చానండి, మీ ఇష్టం. మీరు బ్రోకెడ్ కావాలంటే బ్రోకెడ్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా. జస్ట్ దీనికి ఏం పైపింగ్ లేదండి, ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏం ట్రాన్స్పరెంట్ ఉండదు, కాకపోతే లైట్ వెయిట్ అండి కంప్లీట్గా. వాషింగ్ చేసినప్పుడు మాత్రం, ఇది వాష్ చేసుకున్నప్పుడు మాత్రం రోలింగ్ కావాలి. చాలా బాగుంటుందండి, కంఫర్ట్గా ఉంటుంది, సమ్మర్లో కూడా మనం వేసుకునేటట్టు ఉంటుంది. బ్యూటిఫుల్ శారీ అండి, 4 కలర్స్ ఇది. దీంట్లో కలర్ కాంబినేషన్ చూపిస్తాను మీకు. ఇది ఒక కాంబినేషన్ అండి, ఆరెంజ్ మిర్చి రెడ్ పీచ్ లెమన్ ఎల్లో, ఇలాగ 4 షేడ్స్ ఉంటుంది. అసలు శారీ అలవాటు లేకుండా ఇప్పుడిప్పుడే శారీ కట్టుకుంటున్నారు మా పిల్లలు, తర్వాత కాలేజ్కి ఫెస్టివల్కి అనుకునేవాళ్ళు చాలా ఎక్కువ మంది కొంటూ ఉంటారు మన దగ్గర. ఇలాగ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, 4 షేడ్స్ లైట్ వెయిట్ జార్జెట్లో. ఇలా ఇలాంటి శారీస్ కొంచెం బరువుగా ఉండవు కాబట్టి మనం కట్టుకోవడానికి బాగా ఇష్టపడతామండి. మనకు తెలియకుండా మనమే శారీ కట్టుకుంటే బాగుంటుంది బాగుంటుంది సరదాగా అనుకుంటాము. ఇది ఒకటి అండి. దీంట్లో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మీకు ఫోటోలో మేము మెన్షన్ చేస్తున్నాము, ఎనీ కలర్ జార్జెట్లో మేము ఇవ్వగలుగుతాము, ఏ ఫ్యాబ్రిక్లో అయినా ఏ కలర్ అయినా ప్లెయిన్స్ ఇవ్వగలుగుతాము. మా ప్రోడక్ట్ రెడీ అయింది మాత్రం మీరు చెప్పింది కాకుండా మేము ఉన్న ప్రోడక్ట్ పింక్ చేయండి, అది మేము మీకు ఇస్తాము, మెసేజ్ చేయండి. దీంట్లో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి కొన్నిటికి ఇలాగా కొన్ని ఇక్కత్ బ్లౌజ్ కూడా ప్లాన్ చేస్తున్నానండి. ఇలా ఇలా ప్లెయిన్ శారీ జార్జెట్, దీనికి ఇక్కత్ ఇలా బ్లౌజ్ ఇచ్చాను గ్రే కలర్ తోటి, ఇలా పట్టు లాంటి ప్యూర్ ఇక్కత్ ఇచ్చానండి. ఇది శారీ వచ్చేసి ఇది లెమన్ ఎల్లో, బాగుంటుందండి. దీంట్లో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇక్కత్ చూపించాను కదా మీకు, ఇప్పుడు ఇదే ఫ్యాబ్రిక్లో ఫాయిల్ పెయింటింగ్, కొంచెం పార్టీ వేర్, సింపుల్గా కావాలి నీట్గా కావాలి, ఇలా కొంచెం పార్టీ లుక్ ఉండాలి, కానీ మేము కొంచెం పట్టు చీరలు అవి వేసుకోమనే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇవి చాలా బాగుంటాయండి. వాళ్ళు ఇది బ్లౌజ్ అండి, శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది, బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. ఇలా ఈ సీ గ్రీన్కి ఇలా వైట్ అండ్ పింక్ సీ గ్రీన్ రావడం వల్ల మీకు ఈ కాంబినేషన్ చాలా బాగా కనపడుతుంది. దీనిలో ఇంకొక 2 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి వైట్ విత్ బేబీ పింక్ ఇంకా ఆలివ్ గ్రీన్, ఇలా బేబీ పింక్ ఆలివ్ గ్రీన్ ఇచ్చానని చెప్పి లెనిన్ క్రేప్లో ఈ ఫ్యాబ్రిక్ సమ్మర్కి వేసుకునే ఫ్యాబ్రిక్ మీకు ఇదివరకు బిఫోర్ ఎపిసోడ్లో మీకు ప్రింటెడ్ శారీ చూపించానండి. ఈ లెనిన్ క్రేప్లో ఇలా పల్లూలో కాంట్రాస్ట్ ఇచ్చాను, ఎందుకనంటే బ్లౌజ్లో ఆలివ్ గ్రీన్ ఇచ్చాను కాబట్టి పళ్ళు ఇలా కాంట్రాస్ట్ ఇచ్చానండి ఆలివ్ గ్రీన్లో. శారీ వచ్చేసి బేబీ పింక్ ఇలా వస్తుంది, బ్లౌజ్ ఇలా ఫాయిల్ పెయింటింగ్ ఇచ్చాను. బాగుంటుందండి ఇది కూడా శారీ, చాలా సింపుల్గా కనపడదు కానీ క్లాస్గా ఉంటుంది కాంబినేషన్. సాఫ్ట్ అండి ఈ ఫ్యాబ్రిక్, అయితే సమ్మర్ కూడా వేసుకునేటట్టు ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్లో, ఎవరైనా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి పళ్ళు,
బ్లాక్స్. దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉందండి. బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ ఇష్టపడిన వాళ్ళే ఉండరు అసలు. ఈ బ్లాక్ లో కూడా ఈ జార్జెట్ కి చాలా అందంగా ఉంటుంది. సారీ ప్లెయిన్ బ్లాక్ ఇచ్చానండి. కావాలి అంటే వైట్ తో ఏదైనా లేస్ లాగా హైలైట్ చేసుకోవచ్చు. ఇలా ఫాయిల్ పెయింటింగ్ లో ఇలా బ్లౌజ్ బ్లాక్ అండ్ వైట్. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ క్రేప్ అండి. నేను సాఫ్ట్ క్రేప్ లో ఫాయిల్ పెయింటింగ్ ప్లాన్ చేసుకున్నాను. ఈ ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు స్వెట్ కి అలా ఏమి ఇబ్బంది ఉండదు, బాగుంటుంది. ఇది వచ్చేసి బ్లాక్ విత్ బ్లాక్ అండ్ వైట్ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాను మీకు. రోలింగ్ ఎప్పుడైనా వాష్ చేసినప్పుడు రోలింగ్ కావాలండి. ఇది నచ్చితే ఇష్టపడిన వాళ్ళు మెసేజ్ చేయండి, నేను మీకు ప్రైస్ చెప్తాను. ఇది 2000 నుంచి 3500 వరకు ఉన్నాయండి ఇవి. ఇప్పుడు నేను చూపించిన లెనిన్ క్రేప్ బేబీ పింక్ వైట్ ప్రోడక్ట్లో ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. లైట్ లెవెండర్ అండి, లెమన్ గ్రీన్, బేబీ పింక్, ఫిరోసా. ఈ కలర్ కాంబినేషన్స్ ఏదైనా నేను ఇవ్వగలుగుతాను, మీరు నాకు మెసేజ్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. కొంచెం లేట్ రిప్లై ఇచ్చినా ఏమనుకోవద్దండి. టోటల్ A to Z ప్రొడక్షన్ టు సేల్ కాబట్టి కొంచెం చూసి రిప్లై ఇస్తాను. మీరు మా హంసిత క్రియేషన్స్కి వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9441611012. కిరణ్మయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.